నమస్కారం ఎన్ఎస్టీవి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రసిద్ధి గాంచిన గడికోటను పురావస్తు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు సవిత ఇంద్రారెడ్డి శ్రీనివాస్ కోట ప్రకటించారు మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కాకతీయ రాజులు నిర్మించిన అతి పురాతన గడికోటను రాష్ట్ర ఎక్సైజ్ పురావస్తు సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ కోట విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి సోమవారం నాడు సందర్శించారు చారిత్రాత్మక వారసత్వ సంపదను భావితరాలకు అందించడంలో భాగంగా నాటి చిహ్నాలను కట్టడాలను కాపాడుతూ మరిన్ని నూతన హంగులు మెరుకులు దిద్ది అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మండల అధ్యక్షుడు అంగుత్ రాజు నాయక్ మండల ఎంపీపీ రఘుమారెడ్డి చంద్రయ్య గ్రామ సర్పంచ్ కారల చంద్రయ్య శివగంగ చైర్మన్ సుధీర్ గౌడ్ దిద్దేల అశోక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో ఉన్న ఆస్తి తెలంగాణ బిడ్డలకు సంబంధించిన ఏ చిన్న ఆస్తి అయినా కాపాడాల్సిన బాధ్యత ఉంది అనేది పదే పదే మాకు చెప్తూ ఉంటారు దాంట్లో భాగంగా పురాతన కట్టడాలను కూడా అట్లా గాలి కుదిలేయకుండా వాటిని కూడా కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలి చరిత్ర అనేది భవిష్యత్ తరాలకు తెలవాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒక కట్టడం ఉందంటే కట్టడం వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర మన వరకే ఇది కాకుండా భవిష్యత్ తరాలకు తెలవాలంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పటికే చాలా పురాతనమైన కట్టడాల వెన్ను కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్న గడికోట అనేది మనందరికీ తెలుసు ఈరోజు టెంపుల్ సంబంధించి శివగంగ టెంపుల్తో పాటు గడికోట కూడా అంతే ప్రాచుర్యం ఉందనేది మనందరికీ తెలుసు దానికి సంబంధించి డిస్టర్బెన్స్ లేకుండా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి చేసిన డెవలప్మెంట్ ప్రజలకు ఉపయోగపడాలి వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ విజిట్ చేసి దాని చరిత్ర తెలుసుకోవడం వచ్చిన వాళ్ళకి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు చేయాల్సిన అవసరం ఉందనేది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఇమీడియట్ ప్రోగ్రామ్ లేకుండా కూడా ఇమీడియట్గా వెళ్దామని రావడం జరిగింది మన నియోజకవర్గం తరఫున మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో ఉన్నదంతా కూడా 1 అవర్ నుండి తిరిగి చూస్తున్నారు దానికి సంబంధించిన డెవలప్మెంట్కి వారు ఏ విధంగా సహకరిస్తారనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో వారు రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారు తిరిగి చూసిన కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తున్నారు స్థానిక నాయకులు అడుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కొన్ని డెవలప్మెంట్స్ అడుగున్నారు అటన్నిటిని మంత్రి గారు తప్పకుండా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తాను కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఒక స్టేడియం కూడా ఇస్తే బాగుంటుందని మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వాటన్నిటి కూడా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళని తొందర లేదు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవడానికి మంత్రి గారు నేను కూర్చొని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇక్కడ కొన్ని నిధులు అలర్ట్ చేయించుకొని దాన్ని కొంత మార్పు తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి చరిత్ర అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి వైతాళికులకు కానీ కవులకు కానీ కళాకారులకు కానీ ప్రాంతానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు తెచ్చి అందరం బతికేది వ్యవసాయం ఇంకా వ్యవసాయానికి పునరుజ్జీవం పోసి ఈరోజు అభివృద్ధిపరంలో ముందు ఇంకా మైసూరు కాన్ఫరెన్స్లో ఇంకా అనేక చెరువులు ఉన్నాయి అవన్నీ కూడా మంచి పర్యాటక ప్రాంతాలుగా చేయాలని చెప్పి వాళ్ళకి అధికారం కూడా జరిగింది మా సంబంధించిన అధికారులు కూడా అవన్నీ కూడా చూస్తే మా ఎండి గారు కూడా కలిగి మీకుపేట దగ్గర జిల్లాలగూడ దగ్గర జల్పల్ దగ్గర మా ఇక్కడ మేయర్ని తీసుకొని పర్యటిస్తూ ఉన్నాం చూస్తున్నాము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంచి ప్రాంతంగా ఈ ప్రాంతం ఈరోజు మనం చూస్తుంటే తెలంగాణలో ఏ గ్రామం పోయినా ఏ పట్టణం పోయినా మొత్తం రూపురేఖలే మారిపోయింది తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు మతకాలం అయితే ఉన్నారు నక్సలే కార్యం వస్తుంది అవన్నీ పోయినాయి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని ఇంకా మహేశ్వరం ప్రాంతాన్ని ఇంకా ప్రత్యేకంగా తీసుకోవాలి ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది మంచి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి కేటీఆర్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ మంత్రి గారు తీసుకోవడం జరిగింది మంత్రి గారు కూడా చాలా అనుభవం ఉంది కనుక వారికి ఆ అనుభవంతో మరి అదో చేద్దామనుకున్నా కూడా సరైన నిధులు రాలేకపోయింది ఇప్పుడు ఆ అనుభవంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా చేయాలనేటువంటి తపన ఉంది కనుక ఖచ్చితంగా